భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంది ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు ఈ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది భారత్ మామూలుగా అయితే ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పై టీమిండియాదే అంతిమ విజయం తాజాగా మరికొన్ని నెలల్లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది ఫిబ్రవరి మార్చి నెలలో పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్ తో మ్యాచ్లు ఆడకుంటే వాళ్ళు లే టీమిండియాను పాకిస్తాన్ చిత్తుగా ఓడిస్తుందంటూ భారత యువ క్రికెటర్లను తక్కువ చేస్తూ మాట్లాడాడు ఒకవేళ వాళ్ళ ముగ్గురు ఆడితే టీమిండియా ముందు పాకిస్తాన్ నిలవలేదని ఒకవేళ వాళ్ళు టీంలో లేకపోతే భారత్ ను చిత్తుగా ఓడిస్తుందని తన్వీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశాడు కాగా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి మార్చి నెలలో జరగనుంది ఈ టోర్నీ కోసం టీమిండియా పాకిస్తాన్ కు వెళ్తుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు బహుశా వెళ్లకపోవచ్చు టీమిండియా ఆడే మ్యాచ్లను పాకిస్తాన్ లో కాకుండా యుఏఈ లేదా శ్రీలంకలలో నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ బీసీసై ఐసీసీని కోరింది కానీ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అలాగే వాళ్ళ మాజీలు సైతం టీమిండియా తమ దేశానికి రావాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో తన్విర్ చేసిన కామెంట్లు హైలైట్ గా నిలిచాయి